I've been longing for you, love. Hi. Come on, let's dance the night away. I've been waiting for you. I've been longing for you, love. Hey. Come on, let's dance the night away. Life is so beautiful. It's so magical. Let's party tonight. Life unbeatable. Malli velandra. Ee roju mana dariki ela rado chustanu. అమ్మాయిలు నడిపిస్తున్నారా? నువ్వేంట్రా? నడో. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. ఐఎమ్ వసి. ఐఎమ్ సుష్మా. ఐల్ గెట్ డ్రింక్ ఫర్ యూ. షూర్. ఫ్యాంటసీ. ఓ హనీ, యు ఆర్ మై గ్రేటెస్ట్ లెగసీ. షేక్ ఇట్ అప్ నౌ యాల్, పంప్ ఇట్ అప్ నౌ యాల్, లెట్స్ పార్టీ టిల్ ది ఎండ్. డాన్స్ ఇట్ అప్ నౌ యాల్, లివ్ ఇట్ అప్ నౌ యాల్, లెట్స్ పార్టీ టిల్ ది ఎండ్. ఐవ్ బీన్ డాన్సింగ్ ఆల్ నైట్ లాంగ్ అండ్ ఐవ్ బీన్ ప్రాన్సింగ్ ఆల్ నైట్ లాంగ్. ఇట్స్ లైక్ మై జర్నీ త్రూ ది వరల్డ్ విల్ నెవర్ ఎండ్. శృతి ఫోన్ చేస్తుంది. ఓకే. మై సిస్టర్. హలో శృతి, ఎక్కడున్నావి? డాడీ ఇప్పుడే అడిగారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, పార్టీలోనే ఉన్నా. సరే, త్వరగా వచ్చే. ఓకే, అవ్వగానే వచ్చేస్తాను. ఓకేనా? బై బై. ఎక్కడికి వచ్చామను? మీ ఇంటికే. ఎవరింటికి? చూడు, మీ లేదు. ఇది మా ఇల్లు కాదు. మా ఇల్లు అయితే నా ఫోటో ఏది, నా సిస్టర్ ఫోటో ఏది. అవన్నీ వేరే రూమ్ లో ఉన్నాయి. పిచ్చెక్కిపోతుంది. ఓ మై గాడ్, తల తిరుగుతుంది. శృతి, డాడీకి సారీ చెప్పవే. ఐమ్ సారీ డాడీ, ఇంకెప్పుడు లేట్ చేయను. నీకు విషయం చెప్పనా? హనీమూన్ అనే నవల రాస్తున్నాను. అందులో హీరోయిన్ పేరు జూలియా విలియమ్స్. ఆ అమ్మాయి అందాన్ని వర్ణించేటప్పుడు రాస్తూ స్ట్రక్ అయిపోయాను. కానీ రాత్రి నీతో గడిపిన కొద్ది క్షణాల్లోనే నవల్లో నా హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్స్పిరేషన్. ఎరా. ఏ మాటకా మాట చెప్పాలంటే, నిన్న నైట్ నీ కోఆపరేషన్ చాలా అవసరం తెలుసా? కావాలంటే వీడియో చూడు. You bloody idiot!
మిమ్మల్ని ఎవరిని వదలను, అందరిని పోలీసులకు పట్టిస్తా. పిచ్చితానా, వాళ్ళ డాడ్ ఎవరో తెలుసా? మినిస్టర్. పదే పది నిమిషాల్లో కేసు లేకుండా చేస్తాం, ఆ తరువాత వదిలిపెడతాం అనుకుంటున్నావా? రే, సుష్మాకి బ్రెయిన్ లేదనుకుంటున్నారా? తనలా చేయదు, ఎందుకంటే తనకి శృతి అనే చెల్లి ఉంది. నిన్ననే తన ఫోన్లో చూశాను, తనకొక 14 ఇయర్స్ ఉంటాయనుకుంటా కదా. ట్యూషన్కి వెళ్తున్నప్పుడు లేదా స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎత్తుకొచ్చి తనకి డ్రగ్స్ ఇచ్చి తనని కూడా రేప్ చేస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఆ నొప్పి తట్టుకోలేక మీ చెల్లి, ఆ విషయం తెలిసిన మీ పేరెంట్స్ సూసైడ్ చేసుకుని చనిపోతే చివరికి నువ్వుండి మాత్రం ఏం చేస్తావు? నువ్వు కూడా ఆ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోతావు. అవసరమా నీ ఒక్కదానితో పోయేది? నీ ఫ్యామిలీ దాకా ఏమంటావు? అందుకే మా మాట విని జరిగిందంతా మర్చిపో. శృతి, ఎక్కడున్నావే? నైట్ పార్టీలో లేట్ అయింది, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకున్నాను, వస్తున్నావు? సరే, త్వరగా రా. బాయ్.